జాతీయ నాయకుల విగ్రహాల తొలగింపుపై ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తే పనులు నిలుపుదల చేయమని ఉత్తర్వులు జారీ చేస్తారు అని మాజీ మంత్రి దేవినేని ఉమ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశ నాయకుల విగ్రహాన్ని అవమానించేలా మీరు ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహాలపై ప్రజా ప్రయోజనాల రీతి గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తే పన్నులు నిలుపుదల చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తీర్పు మీకు చంపపెట్టు మున్సిపల్ నిధుల్లో నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహ నిర్మాణానికి నిధులు ఎవరి సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ చాలా అత్యుత్సాహం చూపెడుతున్నారు. అధికారాలు పదవులు శాశ్వతం కాదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఒక అపార్ట్మెంట్ అమ్మకానికో వాడకానికో మంచి ధర రావాలని సీఎం రోడ్డు ఇరువైపులా పగలగొట్టారని ఇది అన్యాయమని అన్నారు. పోలవరం బ్యారేజ్ పూర్తి చేస్తామని కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చి దేనికో మళ్లిస్తారా అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మీ నాయకుడు విగ్రహం ఎలా పెట్టారు? సుప్రీంకోర్టు ఆర్డర్కి అగైనస్ట్గా మున్సిపాలిటీ నిధుల్ని ఏ విధంగా ఆ విగ్రహ ఏర్పాట్లో ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఉపయోగించారు? ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ని వైలేట్ చేయటం, ప్లస్ దీనికి సహకరించి తీర్మానం చేసిన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా శిక్షించబడతారు. మున్సిపాలిటీ నిధుల్ని ఒక రోడ్డు మీద విగ్రహం పెట్టి ఎలా దుర్వినియోగపరుస్తారు? వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి రమేశ్వర్ చాలా అత్యుత్సాహంగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. తప్పు చేయొద్దు, తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు, మీ అహంకారానికి ఇది చంపపెట్టు, మీ మూర్ఖత్వానికి అహంకారానికి సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హాస్పిటల్ స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేయాలని లేకపోతే జాతీయ దేశ రాష్ట్ర నాయకులందరి విగ్రహాలు కూడా మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడ అంబేద్కర్ గారు, జగజ్జన్ రావు గారు, గాంధీ మహాత్ముడు, ఎన్టీ రామారావు గారు, మీరు రోడ్డు మీద విగ్రహాన్ని పెట్టి మీ విగ్రహ అందం అందరూ కనపడాలని, మిగతా విగ్రహాలని తీసేయాలి, మా ఇష్టం, మా రాజ్యం, మా అధికారం, మేము చేసిందే చెల్లుబాటు అని ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు చాలా మూర్ఖంగా, అహంకారంగా, నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా మీ వ్యవహారాలకే వాడి కోర్టు తీర్పు చెంప పెట్టవాలి. అటు భవిష్యత్తులైనటువంటి విషయాల్లో పునరాలోచన చేసుకోండి. అధికారాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మీ అహంకారపూరిత వైఖరికి కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మీరు 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు పనులు వేగవంతం చేసి ఈరోజు విగ్రహాలు తీయాలనుకున్నారంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం అవుతుందో కనపడతా ఉంది. పోలీస్ యంత్రాంగం, మున్సిపాలిటీ యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మీరు కూడా బాధ్యులు అవుతారు. తప్పు చేసేవాళ్ళు కాదు, చేయించేవాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. వాళ్ళతో పాటు మీరు కూడా బాధ్యులు అవుతారు. వీటన్నిటితో పెట్టుకున్న విగ్రహాలే మీరు తీయాలనుకోవటం ఇవన్నీ కూడా మూర్ఖ పనులు చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు విరమించుకోమని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు అందరూ కూడా చూశారు గత నెల రోజులుగా పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేస్తా ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ లాగా పోలవరం బ్యారేజ్ అంటే వచ్చిన నీళ్ళని కూడా సముద్రానికి వదిలేసి పోలవరం డ్యామ్ని 150 అడుగుల ఎత్తు నీటి నిల్వ సామర్థ్యంతో 194 టీఎంసీలు నీరు నిలబెట్టే అవకాశం ఉంది. 1980 ఆ ప్రాంతాల్లో గోదావరి ట్రిప్ను చాలా క్లియర్గా
నీటి నిల్వ సామర్థ్యం పెట్టుకోండి 194 టీఎంసీలో నీటి నిల్వ సామర్థ్యం చేసుకోవచ్చని మనకి ఇచ్చినప్పుడు మున్సిపాలిటీలో సీఎం రోడ్డు ఎంతో ప్రాముఖ్యత ఉన్న రోడ్డు ఆ రోజు రమణ గారు ప్రభాకర్ గారు నేను స్వామి అందరం కూడా ఆ రోడ్డు అభివృద్ధికి ఆ రోడ్డు ఏర్పాటు చేయడానికి ఎంతోమంది సహకారం ఉంది ఎంతోమంది కలిసి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఆ రోడ్లో కూడా కనీసం చర్చించకుండా మాట్లాడకుండా విధ్వంసం చేశారు ఆ రోడ్డుని విస్తారాజ్యంగా పగలగొట్టేశారు అసలు పద్ధతి పాడు లేకుండా ఆ పక్క ఈ పక్క లబ్ధి పొందటానికి ఆ అపార్ట్మెంట్కి రేట్ రావడానికి ఆ రోడ్డు వేస్తున్న పూనుకొని ఆ రోడ్లో విధ్వంసం చేశారు జరుగుతున్న అవినీతిని కప్పించుకోవడానికి గాంధీ సెంటర్ అనేది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం ఎందుకంటే అక్కడ ఎంతోమంది ముఖ్యమంత్రులు అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారంలో కావచ్చు జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి రావటం కానీ లేకపోతే ఎంతోమంది మరి అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా జాతీయ రాష్ట్ర నాయకులంతా కూడా ఆ గాంధీ సెంటర్లో మాట్లాడటం ఉండదు ఒక శాంటిటీ ఒక పవిత్రత మాట్లాడే మాటకి ఒక ఎందుకు ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోయాం ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని ఎందుకు ఒప్పించుకోలేకపోయాం ఆ టెట్ర పెట్ర సాయి రెడ్డి అయిపోయిందంతా డబ్బులు వచ్చేసాయి మా జగన్ రెడ్డి వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడాడు చంద్రబాబు గారి గొప్పతనం కాదు తెలుగుదేశం సాధించినేం లేదు మేము ఉత్తరించాం 55,000 కోట్లు మధ్యప్రదేశ్ దాకా వచ్చిందని సొల్లు కబురు అని చెప్పాడు ఇంజీ సాయి రెడ్డి పార్లమెంటు మెంబర్లో ముఖ్యమంత్రి ఇవాళ చేతులు ఎత్తేసి ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసాం ఫైనాన్స్ మినిస్టర్ని ఎన్నిసార్లు కలిసాం కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసాం ఎందుకు ఫైనాన్స్ క్లియరెన్స్ 55,545 కోట్లు తెచ్చుకోలేకపోతున్నారు ఇవాళ దగ్గర దగ్గర 18,900 కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి డ్యామ్ సైట్లో ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ అవ్వకముందు 5,145 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర 11,690 కోట్లు ఖర్చు పెట్టాడు మాకు 6,500 కోట్లు దాకా డబ్బులు ఇచ్చారు మేము ఉన్నప్పుడు తర్వాత మీరు వచ్చిన తర్వాత మేము ఖర్చు పెట్టిన డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఇస్తే ఏం చేశాడు ఈ జగన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకి ఇవ్వాల లేకపోతే పోలవరం డ్యాము ఖర్చు పెట్టాల లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చుకున్నాడు లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు లిక్కర్ కంపెనీలకి కట్టాల్సిన డబ్బులు కట్టాడు తప్ప పోలవరానికి వచ్చిన డబ్బులు పోలవరం నిర్వాసితులకు ఖర్చు పెట్టలేదు పోలవరం డ్యాము ఖర్చు పెట్టలేదు ఎవడెవడు ఉన్నాడు 41.15 మీటర్లు 135 అడుగులు కాబట్టి అంతకు 10,900 కోట్లు అవుతుంది ఆ డబ్బులు ఇచ్చేయండి మా అయ్యే గ్రహం 300 కోట్లు పెట్టి 100 అడుగులు విగ్రహం రాజశేఖరరెడ్డి విగ్రహం పెట్టుకుంటా అక్కడ 913 కోట్లు పెట్టి ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పెడతా పట్టిసీమ దండగన్నాడు పట్టిసీమ పంపులు పిలుతా అన్నాడు ఇప్పుడు పోలవరం డ్యామ్ ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగాలి డయాఫ్రమ్ వాల్ ప్రపంచంలో అతిపెద్ద పెద్ద డయాఫ్రమ్ వాల్ దగ్గర దగ్గర 300 అడుగులు భూగర్భంలోకి వెళ్ళి 330 అడుగుల లోపల ఉన్న రాయి తీసుకొని ఆ రాయిలో మళ్ళీ 5 అడుగులు ప్లాస్టిక్ కాంక్రీట్ నిర్మాణం ఒక ఛాలెంజ్గా ఎల్ఎండి జర్మనీ బావర్ సంస్థతో రికార్డు స్థాయిలో నిర్మాణం చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఎందుకు ఈ పనులు నేను చేయాలని జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి ఇవాళ పనులన్నీ కూడా నత్త నడుస్తూ ఉన్నాయి మీ రివర్స్ టెండరింగ్ డ్రామా మా మీద అవినీతి పురచల్లాలని మీరు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేయటం వల్ల రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి ఓ సంవత్సర కాలం పోగొట్టి 2019లో వచ్చిన వరద 20లో వచ్చిన వరద 21 వచ్చిన వరదనంతా కూడా డయాఫ్రమ్ వాల్ మీద పంపించి మీరు వాళ్ళు అక్కడ
इबाई दाँ सेंट्रल वाटर कमीशन पोलवर प्रोजेक्ट अथॉरिटी डैम डिजाइन रिव्यू पैनल वीलू मैं दाने मीद इपड़क निर्णया पैस्थिफ़ अक्रम जो मल्लूर अर्माण दर 18,000 मंदी की इंडी निर्माण जरूरी मैं पनी प्रारंभ कापर डैम पूर्ति स्थाई में एजु मैं